మిత్రులు, గౌరవనీయులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొడిదెల పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర మంత్రి గౌరవనీయులు శ్రీ పెంబసాని చంద్రశేఖరరావు గారు, గౌరవ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రవణ్ కుమార్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు యేసురత్నం గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గౌరవనీయులు అనంతరం గారు, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ గౌరవనీయులు చిరంజీవి చౌదరి గారు, జిల్లా కలెక్టర్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరి సోదరుమణులందరికీ, పర్యావరణ ప్రియులందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మా కార్యక్రమం అయితే నరసరావుపేటలో ఉంది. ఓసారి వాతావరణం అనుకూలించకపోతే మనం ఏమీ చేయలేం. మేమిద్దరం కలిసి అక్కడికి వెళ్ళాలి. అక్కడ జేఎన్టీయులో ఈ చెట్లు నాటే కార్యక్రమం పిల్లలతో కలిసి చేయాలనుకున్నాం. అక్కడ మిస్ అయ్యాం. ఇక్కడ పిల్లలతో కలిసి ఈ కార్యక్రమం చేసే పరిస్థితికి వచ్చాం. చాలా సంతోషం. ఒక మహత్తరమైన కార్యక్రమం, ఒక శుభ కార్యక్రమం. ఎన్నో పనులు చేస్తాం కానీ కనీసం చెట్లు పెట్టడం, కనీసం చెట్లు పెట్టకపోయినా చెట్లు పెట్టేది చూడడం, ఇది మంచి కార్యక్రమం అవునా కాదా? మీరే చెప్పండి పిల్లలు, అవునా? ఇప్పుడు ఒక్క నిమిషంలో మాకు ఒక ఆలోచన వస్తే నేను ప్రమాణం చేయించచ్చు, లేకపోతే మా మిత్రులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేయించచ్చు. కానీ మేము అనుకున్నది భవిష్యత్తు మీది. మీరు చేస్తే మేము ప్రమాణం చేయాలి, మీ దగ్గరనే చేయించాలని మీ నాయకత్వంలో మేము చేశాం. అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ పని చేసినా మీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటాం. ఈ పిల్లల భవిష్యత్తు ధ్యేయంగా మేము పనిచేస్తాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే పవన్ కళ్యాణ్ గారు, పర్యావరణం అంటే ఆయనకు చాలా మక్కువ, చాలా ఇష్టం. అందుకే ఆయన ఇంతవరకు చెట్లు నాటే కార్యక్రమం వ్యక్తిగతంగా చేశాడు, కొంతమందికి స్ఫూర్తినిచ్చాడు. ఈరోజు బాధ్యత కూడా తీసుకుంటున్నాడు, రాష్ట్రం మొత్తం చెట్లు పెట్టి భవిష్యత్తులో 50% గ్రీన్ కవర్ వచ్చే బాధ్యత తీసుకోవడం అనేది ఒక మంచి కార్యక్రమం. గట్టిగా అందరూ కూడా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇది జయప్రదం కావాలని కూడా భగవంతుని ప్రార్థించండి.